మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ సంబరాలు నిర్వహించారు. స్థానిక సర్పంచ్ మధుసూదన్ రెడ్డితో పాటు ఎంఆర్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని రచించి దిశానిర్దేశం చేశారని, నేడు ఆయన రచించిన రాజ్యాంగంతో ఎంతో మంది ఫలాలు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి, మన భారతదేశ చట్టసభల నిర్మాత, రాజ్యాంగం రాసిన నిర్మాత, మహామేధావి, సరస్వతీపుత్రుడైనటువంటి మన డాక్టర్ పిఆర్ అంబేద్కర్ గారు ఎప్పటికీ మనం మనసులలో ఉంటారు. ఈరోజు మన దేశం కానీ సురక్షితంగా ఉన్నది, అందరం కలిసిమెలిసి ఇవాళ బతుకుతున్నామంటే వారు రాసిన రాజ్యాంగం ప్రకారమే నడుస్తున్నది. కాబట్టి అందరం ఆచరణలో ఉన్నాం, దాని ప్రకారమే మనం అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. చిన్న రాష్ట్రాలు కానీ ఇంకా పరిపాలన కానీ అందుబాటులో ఉండేటట్టు వారు సూచించిన మేరకే అన్ని రకాల మనం ముందుకు పోతున్నాం. వారి యొక్క పేరు ప్రఖ్యాతులను, వారికి ఉన్న దూరదృష్టిని గమనించి వారందరికీ దిశ నిర్దేశం చేసింది కాబట్టి, దిశ నిర్దేశం చేసింది కాబట్టి దాన్ని గౌరవించి ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కొత్తగా నిర్మించబోయినటువంటి సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం చాలా నిజంగా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే అంత పెద్ద మహానుభావుడు ఈరోజు మనం మొత్తం అందరం సుఖశాంతులతో ఉంటున్నామంటే వారు రాసిన, వారు సూచించిన, వారు మన అడుగుజాడలో నడిపించిన విధానం కాబట్టి వారిని గౌరవించడం చాలా సంతోషమైన విషయం. అందరికీ అనగారిన వర్గాలకు కానీ మిగతా వర్గాలకు కూడా అందరూ ఆదర్శనీయమైన కాబట్టి తప్పకుండా వారు పెట్టడం ఈరోజు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి